कंडीशन चला चला इंपॉर्टेंट कंडीशन एंटे सूपर हीटेड बिफोर आफ्टर कंप्रेशन अटे कंप्रेशन प्रोसेस जो सो अभी सूपर हीटेड सो ने आलरे वेपर कंप्रेशन वीसीआर वीसीआर एला उपा चूस्ते पीएस डायग्राम अलग पीएच डायग्राम चूँ सारी फाइव ओके सो एला सूपर हीटेड आफ्टर कंप्रेशन कंप्रेशन अर्वा इट इज़ द स्टेट ऑफ सूपर हीटेड कंडीशन में ओके सो नी कंडीशन चपाँ फर्स्ट सिंपल वेपर कंप्रेशन रिफ्रिजरेशन सिस्टम गुरी अटे सो ड्राई आफ्टर कंप्रेशन इट इज़ ड्राई सैचुरेटेड लाइन उदान तरवा इंको कंडीशन चपाँ आफ्टर कंप्रेशन द वेपर इज इन वेट कंडीशन ओके अदी कंडीशन चपाँ इपेद सूपर हीटेड आफ्टर कंप्रेशन द वेपर इज इन द स्टेट ऑफ सूपर हीटेड कंडीशन इधर लिक्विड लाइन इधी वेपर लाइन चूँ सर कंप्रेशन तरह कंप्रेशन अर्वा सो इट इज इन द स्टेट ऑफ सूपर हीटेड कंडीशन अटे ड्राई सैचुरेटेड लाइन ड्राई सैचुरेटेड लाइन का मुझे दिखा दट वन अभी टू ओके सो इधी टू ओके इधी टू डैश थ्री ओके अटे टू डैश थ्री कंडेंसेशन कंडेंसेशन तरह दट इज एक्सपेंशन वॉल ओके सो इला प्रोसेस जी नेक्स्ट एवापोरेशन सो इला सो दट इज फर्स्ट आफ्टर कंप्रेशन इट इज द स्टेट ऑफ सूपर हीटेड अगर सूपर हीटेड कंडीशन में उ कंडीशन प्रति कंडीशन प्रॉब्लम प्रॉब्लम आफ्टर कंप्रेशन इट इज द स्टेट ऑफ सूपर हीटेड अभी ड्राई सैचुरेटेड लाइन क्या अबव उन्न दी सूपर हीटेड कंडीशन अटर ओके अलगे पीएच डायग्राम सॉरी पीएच डायग्राम चुस्त इधर प्रेशर टी एंड एच सो चूस्ते ओके सो इला कंडीशन नेक्स्ट इधर एस ओके पीएच ओके व्यापार सो लिक्विड लाइन इधर व्यापार लाइन सो चूस्ते आफ्टर कंप्रेशन इट हैज सूपर हीटेड कंडीशन अंटे नेक्स्ट कंडेंसेशन प्रेजेंट चेंजेस ఉండదు नेक्स्ट कंडेंसेशन అయిన తర్వాత రిసీవర్ దట్ ఇస్ ఎక్స్‌పెన్షన్ వాల్వ్ ఎక్స్‌పెన్షన్ వాల్వ్ అయిన తర్వాత ఎవాపరేట్ సో సేమ్ ఏ పాయింట్ దగ్గరికి జాయిన్ అయినా సేమ్ అదే పాయింట్ దగ్గరికి ఎండ్ అవుతుంది దట్ ఇస్ 1 2 2 డాష్ 3 4 ఇలా सो कंडीशन अंदर की आल ऑफ यू ओके इधी कंडीशन इक मन बार अबर्वे इक मन बार अबर्वे आफ्टर कंप्रेशन प्रोसेस आफ्टर
కంప్రెషన్ సిడి సాచురేటెడ్ లైన్ సాచురేటెడ్ లైన్ కన్నా యాపో ఉంది అంటే సూపర్ హీటెడ్ అంటారు దీని సూపర్ హీటెడ్ కండిషన్ అంట నేను 3 వీడియోస్ చేశాను ఇది మీద సింపుల్ వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సిస్టం అంటే డైరెక్ట్ గా డ్రై సాచురేటెడ్ లైన్ ఈ లైన్ ఉన్నే ఉన్నే ఒక ప్రాబ్లం చేశాను ఓకేనా నెక్స్ట్ వెట్ కండిషన్ అంటే ఈ లైన్ బిలో మాత్రం ప్రాబ్లం చేశాను ఇప్పుడు ఈ ప్రాబ్లం సూపర్ హీటెడ్ కండిషన్ అన్నమాట అంటే ఈ లైన్ కన్నా అబో ఉండింది అన్నమాట అతను ఏం చేయాలి చూడండి ఈ లైన్ కన్నా అబో ఉంది దాప్ కంప్రెషన్ ట్రాన్స్ సూపర్ హీటెడ్ ఓకే చూడండి ఒకసారి ప్రాబ్లం ఒకసారి ఎలా ఉంది ఏ సింపుల్ రిఫ్రిజరేటర్ ని 134 టెట్రాఫ్లోరైన్ ఫ్లోరోఈథేన్ అనే ఒక లిక్విడ్ యూజ్ చేస్తున్నాం హీట్ పంప్ లో ఓకే ఫర్ ఏ స్పేస్ హీటింగ్ ఒక స్పేస్ హీట్ చేయడానికి ఒక టెట్రాఫ్లోరోఈథేన్ 134A యూజ్ చేస్తున్నారు అంట ఓకే ఆపరేట్స్ బిట్వీన్ ద టెంపరేచర్ 50 to 25 degrees అంటే ఏమేమి టెంపరేచర్ ఇచ్చాడు మన టెంపరేచర్ తెలుసు ఏమేమి టెంపరేచర్ తెలుసు లో టెంపరేచర్ హై టెంపరేచర్ అంటే T1
Next, the critical piston displacement of the compressor. So compressor యొక్క piston displacement ఎంత displacement ఉంది సార్ అని అడుగుతున్నాడు. ఇదో క్వశ్చన్ అండి. Next, the critical అంటే piston అంటే compressor లో piston compress చేయాలంటే piston ఉండాలి కదా. So compressor compressor గురించి అడుగుతున్నాను కంప్లీట్ గా. కంప్రెసర్ లో పిస్టన్ పిస్టన్ పైకి అప్ అండ్ డౌన్ చేసినప్పుడు కంప్రెసర్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అదే అడిగింది. ద క్రిటికల్ పీ పవర్ ఆఫ్ ద కంప్రెసర్ అంటే ఎంత పవర్ కావాలి దూరంత ప్లాన్ అది అడిగింది. నెక్స్ట్ సిఓపి అడిగారు. ఓకే సో ఒకదానికి ఒకటి ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి ఒకసారి. అలాగే మనకి ఫస్ట్ నేను డ్రైనేజ్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాను. దట్ ఇస్ ఎక్స్ ఫోర్ ఫైండ్ అవుట్ చేస్తాను. X4, so it is in between 4 to 1. 4 to 1 కాబట్టి నేను అలా రాయకుండా డ్రైనేజ్ ఫ్రాక్షన్ X4 మైనస్ సో ఇప్పుడున్న దట్ ఈస్ 1 యొక్క ఫ్లూయిడ్ కండిషన్ దట్ ఈస్ HF1 డివైడెడ్ బై H1 మైనస్ HF1 దట్ ఈస్ H1 డైరెక్ట్ గ్యాస్ ఆక్సైడ్ లైన్ మీద ఉంది వేపర్ లైన్ మీద ఉంది సో దానికి సంబంధించిన ఫ్లూయిడ్ యొక్క పర్సంటేజ్ దట్ ఈస్ HF1. ఓకే సో నేను మళ్ళీ చెప్తాను హెచ్ ఫోర్ దట్ ఈస్ ఎంథాల్పీ అట్ ఎంథాల్పీ అట్ 0.4 ఇట్ ఈస్ ఈక్వల్ టు HF3 అంతే కదా HF3 ఇట్ ఈస్ ఈక్వల్ టు హెచ్ ఫోర్ ఇక్కడ సో చూడండి ఒకసారి హెచ్ ఫోర్ దట్ ఈస్ HF3 దట్ ఈస్ వెట్ కండిషన్ లో అంటే లిక్విడ్ లో ఉంది కదా హెచ్ఎఫ్ త్రీ అంటే లిక్విడ్ లో హైయర్ టెంపరేచర్ లిక్విడ్ లిక్విడ్ యొక్క కండిషన్ సో హైయెస్ట్ టెంపరేచర్ ఇదే కదా ఇదే కదా హైయెస్ట్ టెంపరేచర్ లిక్విడ్ ఏంటిది కదా అంటే దీని యొక్క టెంపరేచర్ ఎంతది లిక్విడ్ అబ్బాయి చెప్పింది హైయెస్ట్ టెంపరేచర్ అలాగే సో డైరెక్ట్ దేని మీద ఉంది లిక్విడ్ లైన్ మీద ఉంది కాబట్టి 271 ఓకే దట్ ఈస్ హెచ్ ఫోర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సో నేను ఇక్కడ రాస్తాను ఇట్ ఈస్ ఈక్వల్ టు 271 మైనస్ హెచ్ఎఫ్ వన్ అంటే లోవర్ టెంపరేచర్ దగ్గర అంటే లోవర్ దట్ ఈస్ 50 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఫ్లూయిడ్ యొక్క ఫ్లూయిడ్ దట్ ఈస్ ఫ్లూయిడ్ అంటే 220 అంతేనే కదా లోవర్ దగ్గర ఫ్లూయిడ్ యొక్క ఎంత అవుతుంది దట్ ఈస్ 220 డివైడెడ్ బై హెచ్ వన్ చాలా ఇంపార్టెంట్ హెచ్ వన్ ఏది ఏ లైన్ మీద ఉంది వేపర్ లైన్ అంటే తీసింది గ్యాస్ లైన్ అంటే నేను దగ్గర వేపర్ లైన్ అది 1 దగ్గర అంటే 4 13.6 మైనస్ సో 220 సో ఇది చేస్తే మనకి ఎంత వచ్చిందంటే డ్రైనేజ్ ఫ్రాక్షన్ 0.2675 సో ఇది ఎంత వచ్చిందంటే 0.2675 వచ్చింది నెక్స్ట్ ఫోర్ కనిపిస్తుంది అందరికి ఓకేనా సో నేను కింద కూడా రాయొచ్చు దాన్ని సో కొంచెం క్లియర్గా రాస్తాను ఎందుకంటే కనిపిస్తుంది కదా అటువైపు పెడతాను అటువైపు పెడితే మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉండేది చూడండి ఒకసారి నాకు ఇది ఆన్సర్ డైరెక్ట్ నెక్స్ట్ ఇంకొకటి ఇంకోటి ఫైండ్అవుట్ చేస్తాను కనిపిస్తుంది అనుకో మా అందరికి ఇంకోటి ఏంటంటే సెకండ్ క్వశ్చన్ డిశ్చార్జ్ టెంపరేచర్ అంటే దట్ ఈస్ T2 ఎంత అని అడిగి అసలు T2 కావాలంటే మనకి ఎంట్రోపీస్ కావాలి ఫస్ట్ ఓకేనా అంటే S2 దగ్గర ఎంత ఉందో కావాలి S1 దగ్గర ఎంత ఉందో కావాలి S2 నేను అలా రాయచ్చంటే S2 డాష్ ప్లస్ లాగ్ ఆఫ్ T2 బై
by t to dash. Okay? If you tell us, S2 and Indro. S2 is so can we see another game? Can we see the tone of the table form? Can we see another game? Is it very table form? S2 is equal to S1. S2 is equal to S1. In the game, you can S1. You can see S1 is equal to S2. And then, నేను ఎస్ వన్ అంటే ఏంటి వన్ దగ్గర అంటే సో లోవర్ అంటే లోవర్ ఇది అంటే నేను ఎస్ ఎస్ టూ బదులు నేను ఏ రాయచ్చు 17439 అంతే కదా ఇజ్ ఈక్వల్ 1.7 అంటే ఈ ఎస్ వన్ ఈక్వల్ టు ఎస్ టూ అయింది కాబట్టి నేను డైరెక్ట్ ఎస్ టూ ఈ వాల్యూ తీసుకున్నాను లోవర్ టెంపరేచర్ దగ్గర అంటే 15 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఇది ఓకే నెక్స్ట్ ఎస్ టూ డాష్ S2 dash, S2 dash ఎక్కడ ఉంది చూడండి వ్యాపార లైన్ ఉంది S2 dash అందరి వ్యాపార లైన్ లో ఉంది టెంపరేచర్ హైయర్ టెంపరేచర్ దగ్గర వ్యాపార లైన్ లో ఉంది అంటే హైయెస్ట్ టెంపరేచర్ ఇదే కదా ఈ వ్యాపార లైన్ కండిషన్ 1.7312 ఉండే కదా 1.7312 ఉండే కదా అర్థమైంది చెప్పింది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఇక్కడ చెప్పింది ఇప్పుడు ఇప్పుడు చెప్పింది చాలా ఇంపార్టెంట్ ఇది ఓకేనా ఇది ఎస్ వన్ ఈ ఎస్ వన్ ఇస్ ఈక్వల్ టు ఎస్ టూ మనకి టేబుల్ ఫామ్ దట్ ఈస్ డయాగ్రమ్ నుండి వచ్చింది అదే ఎస్ టూ డాష్ దట్ ఈస్ హైయెస్ట్ టెంపరేచర్ దగ్గర ఎస్ టూ డాష్ ఎక్కడ ఉంది వేపర్ లైన్ లో ఉంది సో వేపర్ లైన్ లో ఉంది కాబట్టి వేపర్ సంబంధించిన ఇంట్రో డైరెక్ట్ తీసుకుంటాం అన్నమాట ఓకే ఇంటూ ప్లస్ లాగ్ ఆఫ్ టి టూ డాష్ సో టి టూ టెంపరేచర్ మనకు ఆల్రెడీ ఇచ్చాడు మనకి టీ టూ టెంపరేచర్ ఆల్రెడీ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు టీ టూ సో దట్ ఈస్ హైయెస్ట్ టెంపరేచర్ సో హైయెస్ట్ టెంపరేచర్ దగ్గర హైయెస్ట్ టెంపరేచర్ దగ్గర దాని యొక్క టెంపరేచర్ హైయెస్ట్ లైన్ దగ్గర దాని యొక్క టెంపరేచర్ ఇక్కడ చిన్న మార్పు చూడండి ఒకసారి ఇది ఇక్కడ మనకి సిపి వాల్యూ కూడా ఇచ్చాడు 0.996 అండి యాక్చువల్గా అది 1 ఉండేది కానీ 996 ఇచ్చాడు కాబట్టి యాడ్ చేసుకోండి 9.1 స్పెసిఫిక్లీ ఓకేనా యాడ్ చేసుకున్న తర్వాత నాకు టీ టూ బై టీ ఎంపీ వన్ డాస్ ఇస్ ఈక్వల్ టు అంటే ఇది 0.996 అయింది సో టీ టూ బై టీ డాస్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1.0128 వచ్చింది 1.0128 వచ్చింది మనకు కావాల్సిన తీరు
327.13 కెల్విన్స్ అసలు యాక్చువల్గా టీ కూడా రాసింది 323 కానీ ఎంత వచ్చింది 327.13 అంటే ది టీ2 డాష్ కన్నా టీ2 యొక్క టెంపరేచర్ ఎక్కువ కదా అంటే ఆఫ్టర్ కంప్రెషన్ ఇట్ హ్యాస్ 327 అంటే చాలా ఎక్కువ ఉన్నది ఓకేనా సో అక్కడ ఆ కండిషన్లో ఇది సూపర్ హీటెడ్ కండిషన్ అనమాట సో బికాస్ ఇట్ హ్యాస్ మోర్ మ్యాక్సిమం టెంపరేచర్ ఎక్కడ లెబరేట్ అవుతుంది అసలు మ్యాక్సిమం టెంపరేచర్ ఎంత 323 అంతే 323 కెల్విన్ అంటే టీ2 డాష్ ఈక్వల్ టీ3 అంతే ఉండాలి కానీ ఇది కంప్రెస్ అయిన తర్వాత ఏమో సూపర్ హీటెడ్ కండిషన్ అవుతుంది ఓకేనా ఇట్ హ్యాస్ ఎ టెంపరేచర్ 327.13 ఓకేనా సో నెక్స్ట్ సెకండ్ థర్డ్ మరొకటి చూడండి సార్ థర్డ్ క్వశ్చన్ ద క్రిటికల్ పిస్టన్ డిస్ప్లేస్మెంట్ పిస్టన్ డిస్ప్లేస్మెంట్ అడిగారు పిస్టన్ డిస్ప్లేస్మెంట్ క్రిటికల్ పిస్టన్ డిస్ప్లేస్మెంట్ అడిగారు ఓకేనా సో దానికంటే ముందు ఎంథాల్పీ ఫైండ్ అవుట్ చేయాలి ఎంథాల్పీ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి ఎంథాల్పీ అంటే H2 ఫైండ్ అవుట్ చేయాలి H2 అంటే ఈ 2 దగ్గర ఉన్న ఎంథాల్పీ ఓకేనా ఈ 2 దగ్గర ఉన్న ఎంథాల్పీ దట్ ఈస్ H2 ఇస్ ఈక్వల్ టు H2 డాష్ ప్లస్ X2 ఇంటూ HFG అని దీనన్నా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు లేకపోతే మనకి సిబి ఇచ్చారు కాబట్టి సో అయితే కొంచెం టఫ్ అవుతుంది మనకి సిబి ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం ఫైండ్ అవుట్ చేయండి ఓకేనా సో ఈ రిలేషన్ ఇచ్చేసుకోవచ్చు లేకపోతే H2 H2 ఇస్ ఈక్వల్ టు ఏ రాయచ్చు H2 ఇస్ ఈక్వల్ టు H2 డాష్ ప్లస్ ఇది క్వాంటిటీ కదా అంటే నేను H2 రాసింది H2 డాష్ ప్లస్ దిస్ క్వాంటిటీ అంటే ఇది స్పెసిఫిక్ హీట్ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు 0.996 ఇచ్చాడు అంటే సిపి ఇందాక సిపి వదిలేసాం సిపి వేసుకోండి సిపి లేకపోతే 1 అనుకుంటున్నాం ఇది అప్రాక్సిమేట్ 1 కదా 1 అయిపోతుంది కదా 2.3 ఓకేనా సో మనం ప్రతిదీ తీసుకోవాలి సిపి ఇంటూ T2 - T2 డాష్ ఓకేనా సో H2 డాష్ అంటే ఏంటి H2 డాష్ దట్ ఈస్ H2 డాష్ అంటే ఇది డాష్ అయితే H2 కదా 2 డాష్ కదా ఇది దేని మీద ఉంది వేపర్ లైన్ మీద ఉంది అంటే ఎంథాల్పీ ఎట్ వేపర్ దట్ ఈస్ హైయెస్ట్ టెంపరేచర్ దగ్గర సో చూడండి ఒకసారి ఇక్కడ పక్కన పెడతాను నేను లైను డయాగ్రాము చూడండి ఒకసారి ఏ వాల్యూ తీసుకోవాలి ఇది ఎంథాల్పీ వేపర్ దట్ ఈస్ వేపర్ తీసుకోవాలి లిక్విడ్ తీసుకోవాలి వేపర్ లైన్ ఉంది కాబట్టి అది వేపర్ హైయెస్ట్ టెంపరేచర్ అంటే 430 తీసుకోవాలి ఓకేనా అర్థమైంది చెప్పింది ఇది ఈ వాల్యూ తీసుకోవాలి ఎందుకంటే వేపర్ హైయెస్ట్ టెంపరేచర్ ఇది హైయెస్ట్ టెంపరేచర్ వేపర్ దట్ ఈస్ 430 సో 430 ప్లస్ కనిపిస్తుంది అందరికి ఓకేనా ఇది 430 ప్లస్ సిపి 0.996 T2 డాష్ అంటే 327.13 మైనస్ 323 సో నాకు ఎంత వచ్చిందంటే H2 డాష్ H2 434.5 కిలో జూల్ పర్ కేజీ. ఓకేనా సో నాకు ఇప్పుడు ఇటు వైపు జరుపుతాను కొంచెం చూడండి ఒకసారి సో కనిపిస్తుంది సైడ్ చూడండి ఒకసారి పిస్టన్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేస్తాను కాబట్టి చూడండి సో ఫస్ట్ మాస్ ఫ్లో రేట్ ఫైండ్ అవుట్ చేయండి మాస్ ఫ్లో రేట్ దట్ ఈస్ ఎంఏ ఇస్ ఈక్వల్ టు మాస్ ఫ్లో రేట్ ఇస్ ఈక్వల్ టు నేను ఎలా రాయొచ్చు మాస్ ఫ్లో రేట్
that is, it is in terms of enthalpy unit. Enthalpy, that is, my volume, as well, my specific volume system. A volume system, but to find out, chale. Chon ok, sir, atvai pedatana. Akada volume system, chon ok, sir. Ikkada. Yeh, nature. The vapor at 15 degrees Celsius degree, V is equal to, V in the last one, 0.4184. And this is the 0.4184. 0.4185 ఇచ్చాడు. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి, నేను చెప్తాను దాన్ని ఎలా రాయాలనేది. ఓకేనా? అది ఎలా రాయాలని నేను చెప్తాను, చూడండి ఒకసారి. మాస్ ఫ్లో రేట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై హెచ్ టూ మైనస్ హెచ్ఎఫ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ టూ. హెచ్ టూ అంటే అందరూ కూడా తెలిసిందే. HF2 అంటే హైయెస్ట్, దట్ ఈస్ హైయెస్ట్ టెంపరేచర్ దగ్గర ఫ్లూయిడ్ యొక్క ఎంథాల్పీ. అంటే సో నాకు ఇక్కడ ఫ్లూయిడ్ యొక్క ఎంథాల్పీ హైయెస్ట్ టెంపరేచర్ దగ్గర 271 వచ్చింది. అంటే నేను చేస్తే కెపాసిటీ మనకి ఇచ్చాడు ఆల్రెడీ. వాడు కెపాసిటీ ఎంత ఇచ్చాడు మనకి? పైన చూడండి ఒకసారి, ఎక్కడ ఇచ్చాడు చూడండి ఒకసారి, కనిపిస్తుంది అందరికి? సో ఎక్కడ ఇచ్చాడు? Q is equal to 100 megajoule per H. Okay? So that is Q actual 100 megajoule per H. That is giving 100 into 10 to the power of 3 joule per kilojoule per, that is mega into 10 to the power of 6. So kilojoule per H can write. Okay? So now, again, హెచ్ఎఫ్ 271 వచ్చింది. ఎంఏ ఫైన్ వచ్చింది. ఎంఏ ఈక్వల్ టు 100 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ 3 ఇంటూ వాల్యూ బై హెచ్ 2 మనకు వచ్చిన వాల్యూ 434.5 మైనస్ హెచ్ఎఫ్ 271 దట్ ఈస్ హైయెస్ట్ ఫ్లూయిడ్ రేట్ 271. సో మనకి ఎంత వచ్చిందంటే మాస్ ఫ్లో రేటు, సో పర్ అవర్కి 6 ఎంఏ, ఇట్ ఈస్ ఈక్వల్ పర్ అవర్కి ఎంత వస్తుందండి? 615 కేజీ పర్ అవర్ వచ్చింది. సో నాకు సారీ 615.3 కేజీ పర్ అవర్ వచ్చింది. ఎంత వచ్చింది మాస్టర్? ఓకేనా? సో కానీ నాకు వాల్యూ తీసుకున్న వాల్యూ, ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మినిట్లో ఉండేది సార్. దట్ ఈస్ ఎంఏని బై 60 చేస్తారు. 6.5.3/60 ఇట్ ఈజ్ ఈక్వల్ టు కిలోజోల్ పర్ సార్ కేజీ పర్ మినిట్లో కనబడుతుంది. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ఎంత వచ్చిందండి మనకి? ఎంఏ 10.254 కేజీ పర్ మినిట్. ఓకే, సో ఇది వచ్చింది. నాకు వాల్యూమ్ డిస్ప్లేస్మెంట్ కావాలండి. ఓకే, సో వాల్యూమ్ డిస్ప్లేస్మెంట్ ఇది ఈక్వల్ టు వాల్యూమ్, అంతేనే కదా అడిగింది, త్రిటికల్ పిస్టన్ డిస్ప్లేస్మెంట్. పిస్టన్ డిస్ప్లేస్మెంట్ ఇది ఈక్వల్ టు పిస్టన్ డిస్ప్లేస్మెంట్ ఎంఏ ఇంటూ వీ చేసామనుకోండి. అంటే వాల్యూమ్ అది డిజిన్ కేజ్ అవ్వకుండా చెప్పాను, మీటర్ క్యూబ్ పర్ కేజీలో ఉన్నది. చూడండి ఒకసారి, ఇది నేను పక్కగా రఫ్గా చేస్తాను. చూడండి ఒకసారి, ఎంఏ కేజీ పర్ మినిట్లో ఉంది. అలాగే వాల్యూమ్ డిస్ప్లేస్మెంట్ మీటర్ క్యూబ్ పర్ కేజీలో ఉంది. ఇప్పుడు చూడండి ఒకసారి, కేజీ క్యాన్సిల్ అయింది, మీటర్ క్యూబ్ పర్ మినిట్ వస్తుందా రాదు? అంటే వాల్యూమ్ డిస్ప్లేస్మెంట్ మీటర్ క్యూబ్ పర్ మినిట్లో చెప్పాను, పర్ సెకండ్ చెప్పమంటే బై 60 చేస్తే ఆటోమేటిక్గా వచ్చేసింది. సో దానికోసమే నేను రెండు మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్ నాకు ఇక్కడ చేస్తాను. ఇది అమ్మ 10.25 వచ్చింది, 254. అదే వాల్యూమ్ ఎంత ఇచ్చాడంటే 0.0418
4185 వచ్చింది. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే నాకు ఎంత వచ్చిందంటే 0.4185 అది 0.0 కాదు పెట్టుకోండి 0. మళ్ళీ రాంగ్ అయిపోయింది 0.418 4185 వాడు ఇచ్చిన డేటా ఇది 4185. సో దట్ ఈస్ ఇంకోటి ఎంత వచ్చిందండి మనకు వాల్యూ 4.29 మీటర్ క్యూబ్ పర్ మినిట్ వచ్చింది. 4.2929 మీటర్ క్యూబ్ పర్ మినిట్ వచ్చిందండి. సో మీటర్ క్యూబ్ పర్ సెకండ్స్ లో అయినా మాట్లాడవచ్చు. ఓకేనా? సో ఫోర్త్ది పవర్ రిక్వైర్డ్. పవర్ రిక్వైర్డ్ అన్నాడు, క్రిటికల్ పవర్ రిక్వైర్డ్. సో ఎలా చేయొచ్చు? పవర్ ఇస్ ఈక్వల్ టు మనం ఎలా చేయొచ్చు? పవర్ ఎక్కడ కావాల్సిన అవసరం అంటే పవర్ ఇస్ ఈక్వల్ టు కంప్రెసర్ అన్నమాట. అంటే అంటే 1 to 2 మనకు కావాల్సిన పవర్. అందుకనే ఎంఏ ఇంటూ సో ఎంత H2 అంటే హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ H2 మైనస్ H1. సో చేస్తే మనం మాస్ ఫ్లో రేటు ఆల్రెడీ ఇచ్చాడు రిజన్ కే కిలో జౌల్ పర్ మినిట్ అని 4.29 ఇంటూ ఎంత ఫీస్ కిలో కిలో జౌల్ పర్ కేజీలో ఉండేది. ఓకేనా? సారీ పిస్టన్ డిస్ప్లేస్మెంట్ అని పిస్టన్ డిస్ప్లేస్మెంట్ పిస్టన్ డిస్ప్లేస్మెంట్ ఓకే. సో నెక్స్ట్ 4.29 కనిపిస్తుంది అందరికీ. 4.29 ఇక్కడ కనిపిస్తుంది అందరికీ. ఓకేనా? H2 వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. 34.5 మైనస్ సో H1 4.13. సో చేస్తే పవర్ నేను చూస్తే ఇట్ ఈస్ ఇన్ కేజీ పర్ మీటర్ క్యూబ్లో ఉంది. అంటే పవర్ ఎప్పుడు కూడా కిలో జౌల్ పర్ సెకండ్స్లో ఉంటుంది. అంటే దీన్ని మాత్రం మళ్ళీ సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి. 60 యాజ్ తప్పుడు మీకు పవర్ వచ్చింది. పవర్ ఇచ్చిపోతే అది వచ్చిందండి మనకి. పవర్ మనకి ఎంతలో వచ్చిందంటే 3.57 కిలోవాట్ వచ్చింది. ఓకేనా? అలాగే సిఓపి ఫైండ్ అవుట్ చేయండి. సిఓపి ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏంటి ఏం చెప్పాను సిఓపి అంటే చెప్పాను ఆల్రెడీ H1 మైనస్ H3 డివైడెడ్ బై H2 మైనస్ H1 అని. సో నేను ఇక్కడ వ్యాస్తున్న కార్యం ఉంటాను. సిఓపి ఇట్ ఈస్ ఈక్వల్ టు H1 అంటే 413.6 413.6 మైనస్ H3 నేను ఆల్రెడీ సో H4 H3 271 4/H2 మనం ఫైండ్ అవుట్ చేసాం. 434.5 మైనస్ H1 271 రెడీ చెప్పండి. సిఓపి ఎంత వచ్చిందంటే మైనస్ H1 సారీ H1 హెచ్ఆర్ క్రియేషన్ 413.6 సో దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందంటే 6.8 COP = 6.8 వచ్చింది. ఓకే? H1 మైనస్ H3 బై H2 మైనస్ H1 H1 మైనస్ H3 F3 అంటే H4 వేసింది బై H2 మైనస్ H1 దట్ ఈస్ H1 H1 సో మన COP కూడా వచ్చింది. ఎలాగే ప్రాబ్లమ్ని ఈజీగా చేసేటట్టు ఉండాలి. ఓకేనా? సో చూడండి ఒకసారి మళ్ళీ వాడిచ్చిన వాల్యూ ప్రకారం
నేను ఫస్ట్ x4 ఫైండ్ అవుట్ చేశాను. x4 ఈజ్ ఈక్వల్ టు అంటే ఎవాపరేటివ్ అన్నాడు కదా, ఎవాపరేటర్ బిఫోర్ ఎవాపరేటింగ్ అన్నాడు. దట్ ఈజ్ h4, x4 ఈజ్ ఈక్వల్ టు h4 మైనస్ hf1 బై h1 మైనస్ hf1. అక్కడ ఉన్న అంటే 1 4కే కదా మిడిల్లో, సో అందుకని డ్రైనేజ్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేసింది దాని నుంచి. ఓకే, నెక్స్ట్ డిశ్చార్జ్ టెంపరేచర్, దట్ ఈజ్ s2 ఈజ్ ఈక్వల్ టు s2 ప్లస్ 2.3 ఇంటూ సిపి ఇంటూ లాగ్ ఆఫ్ t2 బై t2. సో సిపి ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటావు కొన్ని విషయాల్లో, కానీ ఆడి సిపి వాల్యూ ఇచ్చాడు కాబట్టి అక్కడ మళ్ళీ దాన్ని కూడా కన్సిడర్ చేసుకోవాల్సి వచ్చింది. అలాగే 2.3 కూడా ఉండాలి కంపల్సరీ, 2.3 ఇంటూ సిపి లాగ్ ఆఫ్ t2 బై t2 డాష్. సో అదంతా చేస్తే t2 టెంపరేచర్ డిశ్చార్జ్ టెంపరేచర్ వచ్చేసింది. అంటే సూపర్ హీటెడ్ కండిషన్ కాబట్టి t2 డాష్ డైరెక్ట్గా అడిగాడు అనమాట. ఓకేనా, దట్ ఈస్ h2 కూడా ఫైండ్ అవుట్ చేయండి. h2 ఈజ్ ఈక్వల్ టు h2 డాష్ ప్లస్ సిపి ఇంటూ t2 మైనస్ t1 t2 డాష్. సో అది చేస్తే h2 వచ్చేసింది. అలాగే మాస్ ఫ్లో రేట్ ఫైండ్ అవుట్ చేయండి. దట్ ఈస్ క్యూ బై కెపాసిటీ బై h2 మైనస్ hf2. h2 అంటే మనకి క్యూ అంటే టెంట్ అక్కడ కార్నర్లో మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో 100 మెగా జోల్ పర్ అవర్ ఇచ్చాడు. ఓకేనా, దాన్ని మనం కిలో జౌల్లో కన్వర్ట్ చేస్తాయి. మెగా అంటే 10 to the power of 6. ఓకేనా, దాన్ని కిలో జౌల్లో కన్వర్ట్ చేస్తాయి, మనకి మాస్ వచ్చేసింది. దాని నుంచి పిస్టన్ డిస్టెన్స్ మీటర్ క్యూబ్ పర్ సెకండ్లో రావాలంటే మాస్ నేను కన్వే చేస్తాడు ఇచ్చాడు. మీటర్ క్యూబ్ పర్ వేపర్ ఎట్ 15 degrees Celsius దగ్గర 0.4185 మీటర్ క్యూబ్ పర్ కేజీ అని ఇచ్చాడు. సో దాన్ని వేసుకుంటే ఆటోమేటిక్గా నాకు వాల్యూ వచ్చేస్తుంది. ఇది ప్రాబ్లం.